డిస్క్ జారడం వల్ల లేకుంటే గ్యాప్ రావడం వల్ల నరాల మీద ఒత్తిడి ఉన్నప్పుడు దాన్ని మనం ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. ఆ ఆపరేషన్ ని మనం ఆంటీరియర్ సర్వైకల్ డిస్కెక్టమీ అండ్ ఫ్యూజన్ అంటాం. చిన్న ఫామ్లో అబ్రివేటెడ్ ఫామ్లో ఏసీడిఎఫ్ అంటాం. ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఆ సర్జరీ గురించి చెప్తాను. నేను డాక్టర్ కళ్యాణ్, ఐఎమ్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్. మన ముందు మెడలో డిస్క్ జారడం వల్ల అయ్యే ప్రమాదము లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ పిక్చర్లో చూపించింది ఇది మన బ్రెయిన్. బ్రెయిన్ నుంచి మన కాళ్ళ చేతుల మధ్యన కనెక్షన్, ఏ నరాలైతే కనెక్షన్ ఉందో దీన్ని మన వెన్నుపూస అంటాము. ఈ వెన్నుపూస స్పైనల్ కార్డ్. దీని నుంచి చిన్న చిన్న నరాలు అవి చేతులకి కాళ్ళకి సప్లై చేస్తాయి. ఈ వెన్నుపూస ఇంకా నరాలు, స్పైనల్ కార్డ్ అండ్ స్పైనల్ నర్వ్స్ చాలా సెన్సిటివ్ ఇంకా డెలికేట్ స్ట్రక్చర్స్. వాటి ప్రొటెక్షన్ కోసం దాని చుట్టూ వీ హావ్ బోన్, బొక్క ఉంటుంది. ఆ బొక్కని మనం వెర్టిబ్రల్ కాలమ్ అని పిలుస్తాం. సో ఈ వైట్ కలర్లో ఉంది మొత్తం మన వెర్టిబ్రల్ కాలమ్. ఇది వెన్నుపూసని, స్పైనల్ కాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ వెర్టిబ్రల్ కాలమ్ ఈస్ ఇంటర్న్ మేడప్ ఆఫ్, అది చిన్న చిన్న బొక్కలతో తయారై ఉంటుంది. ప్రతి ఒక్క బొక్కని వెర్టిబ్రా అని పిలుస్తాం. సో మెడలో మనకు 7 వెర్టిబ్రా ఉంటాయి. దాన్ని C1, C2, C3, C4, C5, C6, C7 అని పిలుస్తాం. ప్రతి రెండు వెర్టిబ్రా మధ్యన సాఫ్ట్ పిల్లో లాంటి మెటీరియల్ ఉంటుంది, కుషన్ లైక్ మెటీరియల్. ఇక్కడ ఎల్లో కలర్లో చూపించింది. ఈ కుషన్ లైక్ మెటీరియల్ని డిస్క్ అంటాం. మనకి రెండు బొక్కలు, రెండు వెర్టిబ్రా ఒకదానికొకటి అంతే నొప్పి లేస్తుంది. మనం ముందుకు వంగినా పక్కకు వంగినా సో ఆ నొప్పి లేవకుండా రెండు బొక్కల మధ్యన కుషన్ లాగా ఉండేదాన్ని డిస్క్ అంటాం మనం. ఈ నెక్స్ట్ ఫిగర్లో ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఈ వైట్ కలర్లోనే మన వెర్టిబ్రా, ప్రతి రెండు వెర్టిబ్రా మధ్యన లైట్ బ్లూ కలర్లో చూపించింది డిస్క్. వెనకాల ఎల్లో కలర్లో ఉంది స్పైనల్ కార్డ్. నార్మల్గా మన డిస్క్ ఇంకా స్పైనల్ కార్డ్ మధ్యన గ్యాప్ ఉంటుంది. మన వయసు కొద్దీ డిస్క్ అరిగినా, రెండు బొక్కల మధ్యన గ్యాప్ వచ్చినా ఈ డిస్క్ అనేది జారి ఈ వెన్నుపూస స్పైనల్ కార్డ్ మీద కానీ బయటకు వచ్చే నరాల మీద స్పైనల్ నర్వ్స్ కానీ కంప్రెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది ఎప్పుడైతే వెనకాలకు జారిందో ఈ ఎల్లో కలర్ స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తుంది. సో ఈ కంప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది, మొదట్లో మనకి మెడనొప్పి వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే రెడ్ కలర్లో చూసానో ఈ పిక్చర్లో ఉన్నట్టు మెడనొప్పి, ఇంకా దాని కొంచెం కింద భాగంలో కూడా నొప్పి లేస్తుంది. ఇంకొంచెం సివియర్ అయితే ఈ షోల్డర్ రీజియన్ కూడా నొప్పి పాకుతుంది. ఎప్పుడైతే అది ఒత్తిడి ఇంకా సివియర్ అయి నరాల మీదకి కూడా ఒత్తిడి వస్తుందో, ఒకటేమో వెన్నుపూస మీద నొప్పి, నెక్స్ట్ వన్ నరాల మీదకి కూడా నొప్పి. సో నరాల మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు ఆ నొప్పి మన చేతి మొత్తానికి రావచ్చు. దీన్ని రేడియేటింగ్ పెయిన్ అంటాం మనం. అదే ఇంకా ఒత్తిడి సివియర్ అయితే మనకి ఎక్కడైతే నొప్పి వస్తుందో అదే రీజియన్లో మనకి నమ్నెస్, ముందు బారడం లేకుంటే తిమ్మిర్లు రావడం, ఇంకా సివియర్ అయ్యే కొద్దీ చేతుల బలం తగ్గడం, చేతులు గట్టిపట్టడం లేకపోతే పెరాలసిస్, ఇంకా సివియర్ అయితే మనం నడుస్తున్నప్పుడు అన్స్టడీనెస్, ఊగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే చేతులతో ఫైన్ యాక్టివిటీస్ చేయడం, ఇంకా సివియర్ అయినప్పుడు ఈవెన్ ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది కావచ్చు. ఇవన్నీ మెడలో డిస్క్ జారడం వల్ల ఉన్న లక్షణాలు. ఇంతవరకు మనము మెడలో డిస్క్ జారడం వల్ల అయ్యే ప్రమాదము, వాటి లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా సర్జరీలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇందా నేను చెప్పినట్టు ఇది మెడలో వెన్నెముక. వెన్నెముకలో వ్యాధి వెర్టిబ్రా, వెర్టిబ్రా మధ్యన కుషన్ లైక్ మెటీరియల్ డిస్క్. సపోజ్ పాడైన డిస్క్ ఇది అనుకుందాం. సర్జరీలో మనం ఏం చేస్తామంటే పాడైపోయిన డిస్క్ మెటీరియల్ని తీసేస్తాం. తీసేయడం వల్ల నరాల మీద ఒత్తిడి తగ్గిపోతుంది. తీసేసిన ప్లేస్లో గ్యాప్ మిగులుతుంది. ఆ గ్యాప్లో దీన్ని మనం కేజ్ అని పిలుస్తాం. ఈ కేజ్ ఏదో టైటానియంతో తయారు చేసి ఉండొచ్చు లేకుంటే పీక్ అనే పదార్థంతో తయారు చేసి ఉండొచ్చు. ఆ కేజ్ని మనం బాడీలో బొక్కతో, యూజువల్ నడుం భాగంలో చిన్న బొక్క తీసుకుని చిన్న బోన్ పీస్ తీసుకుని
లేకుంటే ఈ సరౌండింగ్ వర్టిబ్రే నుంచి చిన్న చిన్న బోన్ పీసెస్ తీసుకుని ఆ బోన్ పీసెస్ ఈ కేజ్ లో నింపి ఆ కేజ్ ఈ గ్యాప్ లో పెడతాం. మీరు ఇప్పుడు ఈ బొమ్మలో చూడొచ్చు ఆ గ్యాప్ లో ఈ కేజ్ పెట్టారు. తర్వాత ఆ కేజ్ జారిపోకుండా ఉండడానికి దాని ముందు ఒక ప్లేట్ వేసి మూడో నాలుగు స్క్రూస్ వేసి బిగించేస్తాం. ఇందా మీకు చెప్పినట్టు ఆ కేజ్ లో మనం బోన్ పీసెస్ పెట్టాం. మూడు నుంచి ఆరు నెలల్లో ఆపరేషన్ అయిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో ఆ బోన్ పీసెస్ పక్కనున్న వర్టిబ్రాతో కలిసిపోయి మనకి నొప్పి తగ్గిస్తుంది. మీకు ఈ సర్జికల్ ప్రొసీజర్ గురించి ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అండ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్.